హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శివభక్తులు ప్రతి సోమవారం శివుణ్ణి ఆరాధిస్తారన్న సంగతి తెలిసిందే. అలాగే కార్తీక సోమవారాల్లో మహాశివరాత్రి సమయంలో శివుణ్ణి భక్తులు పెద్ద సంఖ్యలో పూజిస్తారు. అందులో భాగంగానే ఆయనకు అనేక రకాల పత్రాలు పుష్పాలతో పూజిస్తారు. పలు ఆహార పదార్థాలను నైవేద్యంగా పెడతారు. దాంతో తమకు శివుడు ఆశీస్సులు లభిస్తాయని వారు నమ్ముతారు. అయితే కొన్ని రకాల పత్రాలు పదార్థాలను మాత్రం శివుడి పూజకు అసలు ఉపయోగించరాదు. అవేమిటో ఒకసారి చూసేద్దామా? అందులో మొదటిది తులసి ఆకులు. పురాణాల ప్రకారం తులసి ఆకులను శివ పూజకి వాడరాదు. ఎందుకంటే తులసి భర్తను శివుడు చంపేశాడు. అప్పటి నుంచి తులసి తనకు సంబంధించిన ఏ భాగాన్ని కూడా శివ పూజకు వాడరాదని చెబుతుంది. అందువల్ల తులసిని శివ పూజకి వాడరాదు. కానీ విష్ణు పూజలో తులసిని తప్పక ఉపయోగించాలి. ఇక రెండు, కేతకి పుష్పం. ఈ పువ్వు సువాసనలను వెదజల్లుతుంది. అయినప్పటికీ శివ పూజకు ఈ పువ్వును వాడకూడదు. ఒకప్పుడు బ్రహ్మ విష్ణువు అతి పొడవైన శివలింగం ఆది అంతం కనుగొనేందుకు శివుడి ఆజ్ఞపై వెళ్తారు. ఎంత వెళ్ళినా శివలింగం కింద భాగం కనపడదు. దీంతో విష్ణువు వెనక్కి వచ్చి తన వల్ల కాలేదని చెబుతాడు. కానీ బ్రహ్మ మాత్రం తాను పైభాగాన్ని చూశానని, అందుకు కేతకి పువ్వే సాక్ష్యమని చెబుతాడు. కానీ కేతకి పువ్వు మాత్రం అది అబద్ధమని చెబుతుంది. బ్రహ్మే తనను అలా చెప్పమన్నాడని అంటుంది. దీనికి ఆగ్రహించిన శివుడు బ్రహ్మను ఎవరూ పూజించకూడదని శపించడంతో పాటుగా కేతకి పువ్వును పూజకు పనికిరాని పువ్వుగా శపిస్తాడు. కనుక ఆ పువ్వును శివ పూజలో వాడరాదు. ఇక మూడు, చంపక పుష్పం. నారదుడు పెంచుకునే చంపక పుష్పాలను ఓ రాక్షసుడు దొంగిలించి శివ పూజకు వాడుతుంటాడు. అయితే ఆ విషయాన్ని కనిపెట్టిన నారదుడు ఆ రాక్షసుని చంపక మొక్కను శపిస్తాడు. ఇకపై ఆ పూలు శివ పూజకు వాడొద్దని అంటాడు. అప్పటి నుంచి ఆ పువ్వులను శివ పూజకు వాడడం లేదు. ఇక నాలుగు, కొబ్బరి నీళ్ళు. కొబ్బరికాయను పుట్టాక కేవలం కొబ్బరిని మాత్రమే శివుడికి నైవేద్యంగా పెట్టాలి. కొబ్బరి నీళ్లను పెట్టకూడదు. ఇందుకు పురాణాల్లోనూ పెద్దగా ఏం కారణాలు చెప్పలేదు. కానీ ఎప్పటి నుంచో ఉన్న ఆచారాన్ని భక్తులు గౌరవించాల్సిందే కదా. ఇక ఐదు, కుంకుమ సింధూరం. శివుడి భార్య పార్వతి, కుమారుడు విఘ్నేశ్వరుడి పూజలకు కుంకుమ సింధూరం వాడతారు. కానీ శివ పూజకు కుంకుమ వాడరాదు. ఎందుకంటే శివుడు శ్మశానాల్లో ఉంటాడు, బూడిద ధరిస్తాడు. కనుక శివ పూజకు కుంకుమ ఉపయోగించరాదు. ఇక శివుడు ప్రాణాలను హరించే లయకారుడు గనక ఆయనను మహిళలు కుంకుమతో అస్సలు పూజించరాదు. కేవలం బూడిదనే వాడాలి. ఆరు, పసుపు. పసుపును మహిళలు సౌందర్యం కోసం వాడతారు. గనుకనే దాన్ని ఎక్కువగా అమ్మవారి పూజల్లో ఉపయోగిస్తారు. కానీ శివ పూజకు మాత్రం పసుపును వాడరాదు. ఇక ఏడు, రాగి. పురాణాల ప్రకారం రాగి పాత్రలను మాత్రమే పూజలకు ఉపయోగించేవారు. అలాగే శివ పూజకు కూడా రాగి పాత్రలనే వాడాలి. ఇత్తడి పాత్రలను వాడరాదు. ఇత్తడి పాత్రలను వాడడం అశుభమని చెబుతారు. ఇక చివరగా ఎనిమిది, రోగం సోకిన బిల్వ పత్రాలు. రోగం సోకిన బిల్వ వృక్షానికి చెందిన పత్రాలు లేదా రోగం ఉన్న బిల్వ పత్రాలను శివ పూజకు వాడరాదు. అలా వాడడాన్ని అశుభానికి సంకేతంగా భావిస్తారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.